నమస్తే అండి, నేను సూర్యకుమారిని. ఈరోజు వీడియో గోంగూర కోస్తూ, గోంగూర యొక్క మంచి మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయో వాటి గురించి కూడా మీకు చెప్తున్నానండి. మనం ఇంట్లో గోంగూర పెంచుకుంటాం వల్ల ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో, చక్కగా ఎలాంటి కెమికల్స్ లేనటువంటి మనం ఆకుకూరలని తినగలుగుతాము. దానికంటే ముందు మీకు ఒక మాట అండి, నేను లాస్ట్ వీడియోలోని ఈ బోగన్విల్లియ మొక్క చూపించాను కదా మీకు, ఇది నేను అంటుకట్టి పెట్టానని చెప్పాను. నాకు ఎవరో రాశారు అంటు కట్టడమే అవసరం ఏముంది, కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది కదా అన్నారు. అవునండి, కొమ్మలు పెడితే కూడా వస్తాయని అంటారు. నేను ఎప్పుడూ ఉట్టి కొమ్మని పెట్టలేదు, దాన్ని నేను చిన్న కొమ్మల కింద కట్ చేసి ఒక అంటే మన గ్లాసులోని కోకోపీటు మాగిన పశువులు వేసి పెట్టాను. ఆ విధంగా ఆ కొమ్మ వేర్లు వచ్చింది, వేర్లు వచ్చాక పాతేసాను. ఆ మొక్కని నేను మీకు చూపిస్తానండి. వేర్లు వచ్చిన తర్వాత మొక్క పెడితే వచ్చిన మొక్కలు నా దగ్గర విన్నవి, కానీ నేను ఒక మొక్కని వేరు కట్టాను, అంటు కట్టాను. దానికి వేరు కట్టడము అనేది, వేరు రావడం అనేది చిన్న చిన్నగా ఒకటి రెండే ఉన్నాయి, చాలా రోజులు అయిపోయింది. అది వేర్లు వచ్చినట్టుగా కనిపించి నేను కట్ చేసేసి నేను పెట్టానండి. పెడితే ఆ వేర్లు దానిలో నుంచి మరి పెద్దగా తయారవ్వలేదేమో, నేను అనుకున్నాను పెద్దగా తయారవ్వలేదు, తొందరపడి కోసేసానేమో, కట్ చేసేసానేమో అనుకున్నాను. కానీ కొమ్మ పెట్టినా కూడా వస్తుంది అంటారు కదా అని చెప్పి ధైర్యంతో ఆ ఒక మొక్కని నేను పాతేసానండి. పాతేస్తే ఆ మొక్క నాకు అంటు కట్టబడలేదు, నాటబడలేదు, మొక్క రాలేదు, ఎండిపోయింది. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, నేను ఎలాగ ఎండిపోయింది అనేది. దానికి ముందు సెంపింగ్ పూలు చూడండి ఎంత బాగా పూసినాయని, అవి కూడా నేను కోసుకుంటున్నాను, కోస్తూ మీకు చూపిస్తున్నాను. ఇది నేను పాట్లో పెట్టిన సెంపింగ్ మొక్క, మీకు మునుపోసారి చూపించాను. అది ఇప్పుడు చక్కగా పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఆ ఫ్లవర్స్ కోస్తూ మధ్యలో మాట మార్చాను మీకు చూడండి. ఇది నేను కోసుకుంటున్న ఈ సెంపింగ్ పూలు అండి, మూడు సెంపింగ్లు ఒకసారి పూసినవి, మంచి స్మెల్ వస్తుంది. వదిలేస్తే చెట్టుని ముగ్గిపోయినట్టు పసుపు రంగు అయిపోతున్నాయి, పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి, అందుకని నేను వాటిని కూడా నేను కోసేసానండి. ఇప్పుడు నేను మీకు నేను పెడితే మొక్క రాలేదని చెప్పాను చూసారా, అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ కుండీలోనే నేను మొక్క పాతేసాను. పాతేయడం అయితేనే నేను ఎంత ధైర్యంగా పాతానంటే, కొమ్మ పాతినా మన బోగన్విల్లే వచ్చేస్తుంది కదా, దీని చిన్న చిన్న వేర్లు ఉన్నాయి ఒకటో రెండో అని చెప్పి పాతానండి. కానీ చూసారా, ఇదిగో అది రాలేదండి, చనిపోయింది. మరి అలాంటిదప్పుడు కొమ్మ పాతేస్తే వచ్చేస్తుంది, ఉట్టి కొమ్మ కట్ చేసి మట్టిలో పెట్టేస్తే వచ్చేస్తుందని నేను మీకు చెప్పలేను. నాకు నా ఎక్స్పీరియన్స్లో నాకు రాలేదు అలాగ, అందుకోసమని చెప్పి నేను అంటు కట్టి, ఏ విధంగా అంటు కట్టానో, ఎలాగ అంటు కట్టిన మొక్క ఎలా బతికిందో మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించానండి. ఇదిగో నేను చిన్న చిన్న వేర్లు ఉన్నాయని ధైర్యం చేసి పాతేసినటువంటి మొక్క ఇది. ఇది పెరగలేదండి, బతకలేదు, పెరగడం మాట అలా ఉంచండి, బతకలేదు ఇది, ఇది ఎండిపోయింది. ఇంకా నా మనసు అప్పగా అలా ఉంచాను, ఏమైనా వర్షానికి ఏమైనా ఎక్కడైనా వర్షాకాలం కదా చినుకులకి ఏమైనా చిగురు వస్తుందేమో అని చెప్పి ఆశపడ్డాను, కానీ ఎక్కడా చిరుగు మనకి దీనికి ఏమీ చిగురు రాలేదు. ఇంక దీన్ని మొక్క పీకేయడమే. అందుకనండి ఆ కుండీలోనే నేను ఇప్పుడు నీలగోరింటి మొక్క పెట్టానండి. ఇక చూసారా పూర్తిగా ఎండిపోయింది, ఇది నీలగోరింటి మొక్క పెట్టాను, ఈ పువ్వులు పోస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక కొమ్మకి గ్లాసులోని కోకోపీటు మాగిన పశువులు వేసి పెడితే వచ్చింది అని చెప్పాను చూసారా, ఇదిగోండి ఆ మొక్క ఇది. ఇదిగో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఆ మొక్క. చిన్న కొమ్మని నేను అలాగా గ్లాసులోని మట్టి వేసి, కోకోపీట్ వేసండి, మట్టి కూడా కాదు, కోకోపీట్ వేసి మూడు వంతులు కోకోపీట్టు, ఒక వంతు మాగిన పశువుల ఎరువు, చిన్న ప్లాస్టిక్ గ్లాస్లో చిన్న కొమ్మ పెట్టానండి. పెడితే చిన్న మొక్క వచ్చింది, దాని ఇప్పుడు అలా పొడవుగా పెరిగిందనమాట. అందుకని కొమ్మలు పెడితే మాత్రం నాకు రాలేదండి. ఇప్పుడు నేను మీకు గోంగూర నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను, అదే మీకు చెప్తున్నాను. గోంగూర గురించి మీకు నేను చెప్పడం కోసం మెయిన్ వీడియో నాది. గోంగూరని మనము ఇంట్లో చాలా చక్కగా పండించుకుంటున్నాము, చాలామంది విత్తనాలు వేస్తారు, తర్వాత మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేవి కూడా మనము ఆ కొమ్మలు కట్ చేస్తే వచ్చేస్తాయని చాలామందికి తెలుసు. నేను ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసే ఈ గోంగూర అండి, ఇది నేను కొమ్మలు నాటాను, నాకు దానికి అదే ఒక పెద్ద మడుల్లో వచ్చింది ఒకసారి, అది నేను హార్వెస్ట్ చేసి ఆ కొమ్మలను కట్ చేసేసి దీంట్లో
పాతాను. ఇప్పుడు ఈ ఇందులోని చాలా మంచి పెద్ద సైజు ఆకులతోటి చాలా బాగా వచ్చింది. మరి గోంగూర యొక్క ఉపయోగాలు కూడా మీకు చెప్తున్నాను నేను. గోంగూర పెంచుకోవడం అనేది అందరికీ తెలుసు, విత్తనాలు వేస్తే వస్తాయి, లేదా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న గోంగూర కాళ్ళను మట్టిలో పాతేస్తే చక్కగా మనకి అవి మనకు పెరుగుతాయి, చిగుళ్ళు వచ్చేస్తాయి. ఈజీగా పెంచుకోవచ్చు గోంగూర. బయట మార్కెట్లో కొనుక్కుని తెచ్చుకోవడం కంటే, మరి కెమికల్స్ తోటి కూడిన ఆకులు తెచ్చుకుని మనము ఆకుకూరలు వండుకోవడం కంటే, ఇలా ఇంట్లో మనకి చిన్న గార్డెన్ ఉన్నా అందులో ఏ డబ్బాలో పెట్టినా వచ్చేస్తుంది. గోంగూర ఉపయోగాలు ఏంటంటే, ఆయాసం ఉన్నవారు మాత్రం గోంగూర తినకూడదు, తినకూడని వాళ్ళ మాట స్పెషల్గా చెప్తున్నాను. నాకు తెలిసినంత మట్టికి ఆయాసంనే ఉన్నవాళ్ళు గోంగూర తినకూడదు అంటండి. మిగతా వాళ్ళందరూ కూడా గోంగూర చాలా మంచిది, కానీ గోంగూర తిన్నాము దద్దుర్లు వచ్చినాయి, దురదలు వచ్చినాయి, మరి వేడి చేసేసిందని చెప్పడం విన్నాను. కానివ్వండి, మరి ఇప్పుడు మనకి సైంటిఫిక్ రీజన్, తర్వాత డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, గోంగూరలోని ఇనుము ఉందంట, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, జింక్ ఉంది, అనేక రకాల పోషకాలు ఉన్నాయంటండి, మంచి విటమిన్స్, ఖనిజ లవణాలు ఉన్నాయంట, విటమిన్ సి ఉంది, అది మనం చెప్పనక్కర్లేదు, తింటే తెలిసిపోతుంది కదా. మరి గోంగూరలో ఇమ్యూనిటీని పెంచే తత్వం ఉందంటండి. మంచి పుల్ల గోంగూర రెండు రకాలు ఉన్నాయండి, రెండు రకాల్లోని సేమ్ విటమిన్స్ ఉన్నాయంట, కాదంటే పుల్ల గోంగూర పుల్లగా ఉంటుందంటే. కాబట్టి నేను, నాకు పుల్ల గోంగూర ఇష్టము, నేను అదే వేసి అదే పెంచుతుంటాను. ఎవరు గోంగూరలోని రెండు గోంగూరలలో కూడా అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయంటండి, మంచి గోంగూరలోని పుల్ల గోంగూరలో కూడా. కానీ పుల్ల గోంగూరలో విటమిన్ సి బాగా ఉందట, విటమిన్ సి ఉన్నది కాబట్టి ఇమ్యూనిటీని బాగా మనకి పెంచుతుందటండి, రక్త ప్రసరణ బాగా జరుగుతుందంట, లివర్ చాలా బాగా బలపడుతుందంట, తర్వాత మలబద్ధకం లేకుండా మనకి మంచిగా ఫ్రీ మోషన్ అవుతుందంట, పీచు పదార్థం ఎక్కువగా ఉందంటండి. ఇకపోతే ఈ గోంగూర తినడం వల్ల రేచీకట అనేది ఉండదంట, విటమిన్ ఏ బాగా ఉందంటండి, తర్వాత B1 B12 ఉన్నాయని చెప్తున్నారు. ఇకపోతే అండి, మనకి లేడీస్కి పీరియడ్స్ టైము సరిగ్గా రాకపోతే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుందంట గోంగూర వాడటం వల్ల. ఎలా అంటే, గోంగూరని మనము జ్యూస్ తీసుకుని, అంటే మెయిన్ జ్యూస్ అంటే దాన్ని మిక్సీ వేసి రసం తీసుకోవడం కాదండి, ఒక గ్లాస్ నీళ్లు పొయ్యి మీద పెట్టి మరగపెట్టి ఒక గుప్పుడు ఆకులు శుభ్రంగా కడిగేసి అందులో వేసి మరగనిచ్చి బాగా మరిగిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేసి ఆ వాటర్ తీసుకుని తాగడం వల్ల అంటండి, స్త్రీలకు ఉండే పీరియడ్స్ టైంలో ఉండేటటువంటి ఆ యొక్క సమస్యలన్నీ తీరుతాయంట. మరి చాలా ఈ చర్మ వ్యాధులకి రాకుండా ఆపుతుందంట, కానీ చర్మ వ్యాధి ఉన్నవాళ్ళు కానీ జాయింట్ పెయిన్ ఉన్నవాళ్ళు, పన్ను నొప్పి ఉన్నవాళ్ళు కూడా వాడకూడదంటండి. ఈ మూడు విషయాల్లోనే వాడకూడదని చెప్తున్నారు. మిగతా అందరికీ కూడా చాలా మంచిదంట, ఎలాంటి నష్టము చేయనటువంటి ఆకుకూరలు తినడం ఎంతో మంచిదని చెప్తున్నారు. ఆకుకూరలలో గోంగూర చాలా మంచిదంటండి. ఇప్పుడు పాలకూర వండుకుంటే అందులో గుప్పుడు 2 గుప్పులు గోంగూర వేసుకుని వండుకోవడం మంచిదంట. అలాగే ఇంచుమించుగా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంటండి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. ఈ విధంగా ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న గోంగూరని మనము బయట మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకోవడం కంటే, ఇంట్లోనే మనం చక్కగా విత్తనాలు వేసుకుని ఒకసారి మనం సీడ్స్ వేసి పెంచుకున్నామనుకోండి, ఆ యొక్క మొక్కలని ఆకులు తెంపుకుంటూ ఆ కాళ్ళను ఉంచుకోవచ్చు, ఆ చాలాసార్లు దాన్ని మనం వాడుకోవచ్చు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా మనం విత్తనాలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ గోంగూరని తీసుకొచ్చి కడిగేసేసి ఆరబెట్టి పౌడర్ చేసి నేను సీసాలో పెట్టి ఉంచుకుందామని నేను ఇలా కడిగి ఆరబెడుతున్నాను. ఏ రకంగా తీసుకున్నా గోంగూర మనకి బాడీకి మంచిది, మనకి సమృద్ధిగా మరి ఎలాంటి కెమికల్స్ లేకుండా పెంచుకున్న ఈ గోంగూరని నేను వేస్ట్ చేసుకోకుండా ఇలాగ పౌడర్ కింద చేసుకుని ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు మేము ఎక్కువగా ఇంట్లో మనుషులు ఇద్దరమే ఉంటాము, ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి అవసరమైనప్పుడు వాడుకునేటట్లు, కావాలంటే రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. అలాగా మనం గోంగూరని ఇంట్లోనే మనం పండించుకుని ఆరోగ్యపరంగా వారానికి 2 సార్లు మనం గోంగూర తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ నేను మీకు, నాకు తెలిసినవి మీకు చెప్తూ నేను ఈ వీడియో చూపిస్తున్నాను. గోంగూరే కదా అంటే ఇందులో పెద్ద చెప్పేది ఏముంది అంటే, తెలియని వాళ్ళ కోసం నేను గోంగూరని హార్వెస్ట్ చేసుకుంటూ మీతో 4 మాటలు చెప్తూ గోంగూర తీసుకున్నాను, హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా కోసుకుంటున్నాను. పెద్దగా ఎక్కువగా కాపు రాలేదు, వర్షాకాలం బాగా కాసినాయి. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో కాపు తగ్గింది,
కొంచెంగా ఉన్నాయి. దొండకాయలు, బెండకాయలు అయితే రోజు డైలీ కాస్త కోస్త వస్తున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున ప్రభు, మీకు వందనాలు, స్థుతులు. మీరు మాకు అనుగ్రహించినటువంటి గార్డెన్ కొరకు స్థుతులు. ముఖ్యంగా తండ్రి, ప్రతి ఒక్క పంటలోని, ప్రతి ఒక్క విత్తనాలలోని మీరు ఎన్ని మాకు కావలసిన ఔషధ గుణాలు దాచి ఉంచారో ప్రభా, అందుకు మీకు వందనాలు. మరి టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని పెంచుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి సహాయం చేయండి. ముఖ్యంగా తండ్రి, రైతులకు తోడే ఉండండి. వర్షాలను మంచిగా ఇచ్చి పంటలు బాగా పండడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజలు, మా దేశ ప్రజలు మీకు అప్పగిస్తున్నాము ప్రభా. యావత్తు ప్రపంచంలో నా అల్లరి అల్లకల్లోరంగా ఉంటున్న పరిస్థితులన్నిటి నుంచి కాపుదలు కాయండి. ఇజ్రాయెల్ని కాపాడండి. రష్యా ఉక్రెయిన్ మధ్య, తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపుచేయండి. ప్రపంచవ్యాప్తంగా శాంతి సమాధానం దయచేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.